ప్రదోషవేళ అయింది అనేటప్పటికే ఆయన తాండవం మొదలు పెడతాడు. జటాటవీగల జల ప్రవాహ పావిత స్థలేగడే వలంబ్యలంబితం భుజంగ తుంగమాలికం ఢమఢమఢమన్ నినాదమడ్డవర్వయం చకారచండ తాండవం తనోతు నశివశివం జటాకటాహ సంభ్రమ భ్రమన్ విలింప నిజ్జరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగద్ధగజ్జల జలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరీ రతి ప్రతిక్షణం మమ అగర్వసర్వమంగళాకళాకదంబ మంజరీ రస ప్రవాహమాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంత మఖాంతకం గజాంతకాంతకంతకంతకంతకంతకం భజేని ఆయన తాండవం చేస్తుంటే సమస్త దేవతలు వెళ్ళి వాద్య పరికరమలను మోగిస్తూ ఉంటారు. అందుకే దేవతలు ఎవ్వరు ఉండరు. ప్రదోష వేళలో ఒక్క పరమశివుని యొక్క సభకి చేరిపోతారు. పరమశివుని యొక్క సభకి చేరిపోయినప్పుడు అందరూ కూడా ఏదో ఒక వాద్యాన్ని మ్రోగించి ఆయన తాండవానికి సహకరిస్తారు. ఏమీ చేయకుండా నిలబడేది ఇద్దరే ఉంటారు, ఒకడు వ్యాఘ్రపాదుడు, ఒకడు పతంజలి. పతంజలి కిందంతా పాము రూపం, పైన మనుష్య రూపం. వ్యాఘ్రపాదుడు కిందంతా పెద్దపలి రూపం, పైన మనుష్యుని యొక్క తలకై. అంటే పరమశివుని యొక్క సన్నిధానంలో క్రౌర్యానికి మారుపేరైనటువంటి పెద్దపులి పాము కూడా పరమ ప్రశాంతతతో అలా చూస్తుంటాయి తప్ప తమ యొక్క వ్యగ్రతని వ్యక్తం చెయ్యవు. అన్ని ప్రాణులు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికే అంత శాంతిని పొందేస్తాయి. అనడానికి వ్యాఘ్రపాదుడు పతంజలి ఒక ఉదాహరణ. కాదు కాదు, అసలు చిదంబరంలో వ్యాఘ్రపాదుడి కోసమే ఆనంద తాండవం చేస్తుంటట. ఆయన ఒక్కొక్క చోట చేసే తాండవానికి ఒక్కొక్క పేరు. చిదంబరంలో చేసే తాండవానికి ఆనంద తాండవం అని పేరు. అటువంటి మహానుభావుడు అటువంటి దక్షిణామూర్తి రూపంగా మౌనంగా ఉంటాడు. చిదంబరంలో ఎంత ప్రఖ్యాతితో ఉన్న శివలింగాన్ని చూశానో, మళ్ళీ ఇక్కడ భిక్షీశ్వర స్వరూపంలో భిక్షీశ్వరుడిగా ఉన్న దేవాలయంలో దక్షిణామూర్తి శివలింగాన్ని ఇవాళ దర్శనం చేసి అంత పరవశాన్ని పొందాను నేను. కాబట్టి చిదంబర క్షేత్రం అంత వైభవమైనటువంటి క్షేత్రం. అక్కడ వ్యాఘ్రపాదుడు, అక్కడే మాణిక్యవాచకర్లని పరమశివుడు అనుగ్రహించాడు. మాణిక్యవాచకర్లు పెద్దవారైపోయి చిదంబర క్షేత్రానికి వెళ్ళిపోయి ప్రతిరోజు నటరాజస్వామి వారి దగ్గరికి వచ్చి పత్తికాలు పాడుతుండేవారు, స్తోత్రాలు చేస్తుండేవారు. ఒకరోజు మాణిక్యవాచకర్లు ఇంటికి వెళ్ళిపోయిన తరువాత పరమశివుడు ఆయన వెంట వెళ్ళాడు. ఏమోయ్, వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్ళి ఏవో చాలా స్తోత్రాలు చేశావు, పాటలు పాడావని విన్నాను, ఏది జ్ఞాపకం ఉంటే అన్నీ పాడు వింటానన్నాడు. అయ్యో, భగవంతుడి గురించి పాడడం అంటే భగవంతుడి గురించి స్తోత్రాలు పలకడం అంటే అలసట అని తెల్లవారిపోతోంది ఆయన పాడుతూనే ఉన్నాడు. పరమశివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్ళి మాణిక్యవాచకర్లు చెప్పినటువంటి వాటన్నింటినీ కూడా తాళపత్ర గ్రంథాల మీద రాసి తెలతెలవారిపోతుండగా లోపలికి వెళ్ళి చిదంబరంలో నటరాజస్వామి వారి సన్నిధానంలో గడప మీద తిరువాచకము అని పేరు పెట్టి ఆ పుస్తకాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయి నటరాజస్వామి వారి యొక్క అధికార ముద్ర వేశాడు. దాని మీద అర్చకులు సుప్రభాతం పాడడానికి వచ్చి గడప మీద చూశారు, తిరువాచకం పుస్తకం కనపడింది. తిరువాచకం పుస్తకం ఇంట్లో ఉంటే చాలు, ఈ మధ్య దాన్ని ఆంధ్రీకరించారు కూడా. ఆ పుస్తకంలో ఉపోద్ఘాతం రాశాడు ఇంతటి మహానుభావుడు. ఈయన మాటలు మాణిక్యాలు, మళ్ళీ ఈయన మాటలు వ్రాసి ఉండకపోతే భవిష్యత్తరాలకు అందవు. అందుకే చిదంబర క్షేత్రానికి అధినాథుడని అనే ఆకాశలింగ స్వరూపుడైనటువంటి నేనే రాత్రంతా మాణిక్యవాచకర్ల చేత పాడించి ఆయన పాటలు పాడితే ఆ పాటలతో కూడుకున్నటువంటి గ్రంథాన్ని రాసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, దీనికి తిరువాచకం అని పేరు పెట్టానన్నాడు. గబగబా వెళ్ళి మాణిక్యవాచకర్లను తీసుకొచ్చారు. అయ్యా, రాత్రి మీరు పాట పాడారట, శివుడు విన్నట్ట, పుస్తకం రాశాట, రెండని, ఏమిటి దీని భావం అన్నారు. చెబుతాను రెండని తిన్నగా వెళ్ళి నటరాజస్వామి దగ్గరికి తీసుకెళ్ళి నిలబడి ఇదే దీని భావం అని నటరాజుని చూపించాడు. ఆయన్ని ఇలా చూపిస్తున్నాడు, మాణిక్యవాచకర్లలో ఉన్నటువంటి తేజస్సు పైకి లేచి నటరాజస్వామి ఎందు కలిసిపోయింది. భక్త నందనార్ ఆ నటరాజస్వామినే దర్శనం చెయ్యాలని ఎంతో ప్రయాసపడి వచ్చి అక్కడ నిలబడితే ఆఖరికి ఆయన్ని అగ్నిలోకి తోసేస్తే అది పద్మాల మాలయ్యి ఆయన మెడలో పడితే బయటికి వచ్చి నటరాజస్వామిని ఆనందాశ్రువులతో స్తోత్రం చేస్తే నందనారులో ఉన్న తేజస్సు జ్యోతి రూపంలో చిదంబరంలో నటరాజస్వామిలో కలిసిపోయింది. ఎంతమంది భక్తుల్ని అనుగ్రహించినటువంటి క్షేత్రము చిదంబర క్షేత్రం. నరస్వరూపంలో వినాయకుడు ఉండేటటువంటి ఏకైక క్షేత్రం చిదంబరం. ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్నటువంటి చిదంబర క్షేత్రంలో ఈ సమస్త భూతములు దేని నుంచి వచ్చాయో ఆ మూల కందమును అక్కడ చూడాలి. అది భౌతికంగా వస్తు రూపంలో చూడడం కుదరదు, మానసికంగా భావనారూపంగా ఎవరు చూస్తారో వాడు తరించిపోయినట్టే. అందుకే ఆకాశాద్వాయు వాయోరగ్ని అని ఈ సృష్టి జరిగినప్పుడు మొట్టమొదట ఆకాశం,
ఆకాశంలోంచి అగ్ని, అగ్నిలోంచి నీరు, నీటిలోంచి పృథివీ, ఇలా వరుసగా ఒక్కొక్క భూతం ఏర్పడి ఈ సమస్త బ్రహ్మాండములుగా విస్తరించింది. దీనికి అంతటికీ ఆధారభూతము ఆకాశము. ఆకాశము